గురువాస్తు యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ నా నమస్కారాలు ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఇంటి యొక్క ఉత్తర భాగం ఈ విధంగా ఉంటే అభివృద్ధి అనేది ఉండదు అన్నటువంటి అంశం గురించి మనం మాట్లాడుకుందాం ముందుగా నా పేరు దుర్గా సాయినాథ్ మీకు గల ఏ వాస్తుపరమైన సందేహాల కొరకైనా సరే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి మీ వాస్తుపరమైన సందేహాలకు సజెషన్స్ తీసుకోగలరు టాపిక్లోకి వెళ్ళిపోతే ఇది మనం రీసెంట్గా విజిట్ చేసినటువంటి హౌస్ యొక్క ఉత్తర భాగం అయితే ఇక్కడ ఇంటి యొక్క ఉత్తరం స్లాబ్ని బయటికి అనేది తీసుకున్నారు వాళ్ళు బజార్లోకి తీసుకున్నారు వాళ్ళ సొంత హద్దు దాటిపోయి ఉత్తరం అనేది బయటికి ఇలా ఎక్స్టెన్షన్ తీసుకున్నారు కాబట్టి ఇలాగా ఎక్స్టెన్షన్ తీసుకోవటం వల్ల ఉత్తర భాగంలో మన సొంత హద్దు లేకుండా ఎక్స్టెన్షన్ తీసుకోవటం వల్ల ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఖచ్చితంగా తలెత్తుతూ ఉంటాయి ఎప్పటికప్పుడు కొన్ని రోజులు బాగుంటే కొన్ని రోజులు బాగోకపోవడం తర్వాత పెట్టుబడులు అనేవి ఇబ్బంది పడటం తర్వాత ఇంకా అనేక రకమైనటువంటి అంశాలు ధనపరంగా జరుగుతూ ఉంటాయి కాబట్టి ఇలాగా పాటించకూడదు ఇది ఉత్తరం వైపు మాత్రమే కాదు ఎక్కడైనా సరే దక్షిణం వైపు పడమర వైపు తూర్పు వైపు ఎక్కడా కూడా మనకి మన ఇంటి మన సొంత హద్దును దాటి స్లాబ్ ఈ రకంగా బయటికి రాకూడదు ఇది కామన్గా మనకి పల్లెటూర్లలో మాత్రమే జరుగుతుంది టౌన్స్లో కానీ కొద్దిగా డెవలప్ అయినటువంటి ఊర్లలో కానీ సిటీస్లో కానీ అక్కడ కూడా మనం ఇలాగా చూడము కేవలం వి విలేజెస్లో మాత్రమే ఇలాంటి పరిస్థితులు ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం కాబట్టి మన గురువాస్తు వీక్షకులు ఎవరైనా సరే ఇలా సొంత హద్దు దాటి స్లాబ్ ఇలాగా బయటికి వస్తే దాని నుంచి చెడు అనేవి తీసుకుంటారు దీనికి కరెక్షన్ తీసుకోండి కరెక్షన్ తీసుకోవడం ద్వారా మంచి ఫలితాలనే పొందుతారు Thank you. Thank you for watching.